నమస్కారం. ఈరోజు కరోనా నివారణ కోసం భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము 21 రోజులు లాక్డౌన్ ప్రకటించి దాదాపుగా 21 రోజులు పూర్తి అవుతుంది. ఈరోజు కరోనా నివారణ కోసం కనిపించే మూడు సింహాలు పోలీసులైతేమి, డాక్టర్లు నర్సులైతేమి, అలానే పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడుతున్నారో కనపడని నాలుగవ సింహమైన విద్యుత్ కార్మికులు కూడా ఆ స్థాయిలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇలా విద్యుత్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో విద్యుత్ డిపార్ట్మెంట్ అయితేమి, విద్యుత్ కార్మికులైతేమి, ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు అయితేమి, వీళ్ళందరూ పనిచేయబట్టికే ఈరోజు అందరూ ఇళ్లల్లో ప్రజలందరూ టీవీలు పెట్టుకొని ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అటువంటి పనిచేస్తున్న దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. లాక్డౌన్ సందర్భంగా చాలామంది ఎలక్ట్రికల్ కార్మికులు కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేస్తా అని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అది అమలు కాలే. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నేను. ఇంతమంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు, మాలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. రెక్కాడితేగానే డొక్కాడిన పరిస్థితి చాలామంది ఎలక్ట్రీషియన్స్కి పడతా ఉన్నారు. మా వంతుగా మేము కొంత ఆర్థిక సహాయం చేస్తున్నా వారికి సరిపోవడం లేదు. దయచేసి ప్రభుత్వము ప్రతి ఎలక్ట్రికల్ కార్మికుడికి బోర్డులో పేర్లు నమోదు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ కార్మికుడికి వారి కుటుంబానికి కనీసం 15,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేర్లు చేసుకున్న వారికి, పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రమాదం జరిగితే 6 లక్షలు ఇస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ప్రమాదం జరిగి చనిపోతే 50,000 ఇస్తుంది. అలానే ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని గుర్తించమని కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికే ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని కొంత ప్రచారం జరుగుతుంది. మేము కోరేది ఒకటే సార్, మీరందరూ మా యొక్క ఎలక్ట్రికల్ కార్మికులు అందరూ చాలామంది ఐటీఐ చేసి ఉండి మేమందరము తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డులో వైర్మెన్లుగా సూపర్వైజర్గా పేర్లు నమోదు చేసుకొని పనిచేస్తూ ఉన్నాం. మాకు చాలా నిబంధనలు ఉన్నాయి. ఇలా కరోనాతో వైరస్ కనపడని కరోనా వైరస్తో ఇలా డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. మేము కనపడని కరెంటుతో మా వృత్తి బాధ్యతతో మా వృత్తి నైపుణ్యం తీసుకొని మా జీవనోపాధి కోసం నిరంతరం కనపడిన కరెంటుతో పనిచేసి ప్రాణాలతో మా కుటుంబానికి భరోసా ఉన్నా లేకపోయినా మాకు ప్రాణం మీదకి వస్తుందని తెలిసిండి కూడా మా జీవనోపాధి కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు మమ్మల్ని కూడా గుర్తించి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల కుటుంబాలను, 2 లక్షల మంది ఎలక్ట్రీషియన్స్ని గుర్తించి వారికి ఇమ్మీడియట్గా ప్రతి కుటుంబానికి 15,000 ఆర్థిక సహాయం ప్రకటించాలని, వారికి అందరినీ గుర్తింపు ఎలక్ట్రికల్ కార్మికులు కూడా గుర్తించాలని చెప్పేసి
మీ ద్వారా కోరుతా ఉన్నాను. దయచేసి ఇది తొందరగా చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై హింద్.